निशि गार्डन विथ पेट्स चैनल की स्वागत ने वानल की मा गार्डन लो पेस्ट वाटी मन एट्ला मन चट रक्षा प्रूनिंग एलावाली डेड हेड्स एट्ला रिमूव चेयरने चूस्ता फर्स्ट आफ् आल मन उन्दी कस्टर्ड ऐपल मक दर आकल इला येलो कलर अना कदा इधे कोई सार वाटर एक्वन वाला इलादी पेस्ट वाली प्रस्ताव की दी पेस्टते ले वर्षाल की नील इलाकन इंकोटी दींट सर्प्रेज चूं चाल रोजल तरह इकड़ो चिंदी चला पूत इधो इकड़ा इधं इकड़ा इधे इपाइना चला अवी कायल अमन आस्वादा रेडी अवता आशिद ओके इलामेनि ये वाटर इच्छेट जाग्रत चूस की एंत नीर अंतमात्र वर्षा काबटे मनमेम चेयलेमो కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కుండిలల్లో నీళ్లు నిలకకుండా వాటిని మనం కేర్ తీసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు వచ్చి చూసుకొని ఏ కుండిలల్లో నీళ్లు నిలుస్తున్నాయేమో చూసేసి వాటిని క్లియర్ చేస్తూ ఉండాలండి అదే దీనికి మనం చేయాల్సిన పని ఎందుకండి వర్షాల వల్ల పెస్టే కాదు అందమైన పూలు కూడా వస్తాయండి కాకపోతే వీటికి ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉండండి అప్పుడప్పుడు వచ్చి చూసుకుంటూ ఉండాలి ఆకుల వెనకల దీనికైతే ప్రస్తుతానికి ఏమీ లేదు దేనికైనా ఉంటే నేను చూపిస్తానండి ఇదిగోండి ఇంకొక గులాబీ అండి దీంట్లో గడ్డి ఇంత మోసింది మా వీడియోస్ చేస్తది కనీసం గడ్డి తొలగించలేదని చూస్తున్నారేమో ఇవి మా కోళ్ళు తినేసి వేస్ట్గా పడేసిన జొన్నలు నుండి వచ్చాయండి ఆ గడ్డి కూడా అవి తింటాయి ఇదిగోండి ఇది దేశవాళీ గులాబీ అండి దీనికి మొగ్గలు కనిపిస్తున్నాయి అనుకుంటా ఇదండి డెడ్ హెడ్స్ ని కట్ చేయాలని చెప్పాను కదా ఇందాక ఇదిగోండి పూలు పూసిన వెంటనే ఇలా తుంచేయాలండి ప్రతి ఎండిపోయిన పువ్వుని వాటిని తీసేసేయాలి మనం నేను ఒక 1 వీక్ నుంచి లేనండి అందుకని ఇవి ఇలా ఎండిపోయాయి పువ్వులే ఎండిపోయాయి ఇదిగోండి మీకు పెస్ట్ చూపిస్తాను అన్నాను కదా పెస్ట్ ఇంకోటి కింద నుంచి భూమిలోంచి కూడా మనకి ఫంగస్ వస్తుందండి ఇది ఫంగస్ వచ్చిందండి చూడండి ఆకులు ఇలా నల్లగా అయిపోయాయి కదా ఇది వర్షాలు ఎక్కువ పడడం వల్ల చెట్లకు వచ్చే ఇంకొక తెగులండి దీనికి ఏం చేయాలి అంటే మనం ఆర్గానిక్ గానే వెళ్ళాలండి వేప నూనె స్ప్రే చేసుకోవాలి ఎగ్ ఆయిల్ ఎమల్షన్ స్ప్రే చేసుకోవాలి ఇలాంటివే చేసుకోవాలండి అవి కూడా నేను మళ్ళీ వీడియోలో మీకు చూపిస్తాను ప్రస్తుతానికి మాత్రం ఇలా కనిపించిన ఆకులన్నిటినీ తీసేయాలండి ఎంబటే నేను మాత్రం లేకపోవడం వల్ల ఇది ఎక్కువగా అయిపోయి స్ప్రెడ్ అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు పర్లేదండి రేపు పొద్దున్న నేను చేసేసుకుంటాను చీకటి అయిపోతుంది వీడియో తీయడానికి టైం సరిపోదు లాంగ్ అయిపోతుంది అందుకని ఇది మాత్రం చెప్తానండి ఇదిగోండి ఆకులు ఇలా నల్ల నల్లగా బ్రౌన్ గా అయిపోతూ ఉంటాయండి ఇది ఫంగస్ వల్ల దీనికి ఏం చేయాలో ఇంకో వీడియోలో నేను మీకు చెప్తాను ఇదిగోండి ఇవి కూడా గులాబీలండి గులాబీలు పూసిన తర్వాత తెంపపోతే ఇలా డెడ్ హెడ్స్ అవుతాయి వీటన్నిటిని తీసేయాలండి ఇది సీతమ్మవారి జడకుచ్చుల చెట్టు బాగా వస్తుంది ఇదేమో బాల్సం అండి సరస్వతి ఆకు చెట్టు ఎండిపోతుందండి ఎందుకో తెలియట్లేదు పరాలేదండి చూద్దాం కొద్దిగా ఉందిగా చూడండి ఇక్కడ మిల్లీబగ్స్ అటాక్ అయ్యింది ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి ఈ వర్షాల వల్ల ఇదే ప్రాబ్లం అండి ఇదిగోండి చెట్టు నిండా అయిపోయింది దీన్ని ఏం చేస్తాను ఏంటనేది చెప్తానండి ఇదిగో ఇలా చేతితో తీసేయడమేనండి చిరాకు అనుకోకుండా చేతితో తీసేయండి చాలా ఈజీగా పోతుంది దాని తర్వాత మాత్రం ఎవ్రీ 2-3 డేస్కి ఒకసారి
నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోండి, లేదంటే మీకు మీకు తెలిసిన ఏదైనా పెస్ట్ కంట్రోల్ది స్ప్రే చేయాల్సి ఉంటుందండి. చూడండి ఇది ఇలా వర్షాలు వచ్చి బాగా పడి ఆగిపోయిన తర్వాత ఇలా పెస్ట్లు చాలా అటాక్ అవుతాయండి. భయపడద్దు, వీటిని మనమే కంట్రోల్ చేసుకుంటూ ఉండాలా. కంపల్సరీగా ప్రతిసారి ప్రతి చెట్టుని ప్రతి ఆకుని మనం చూస్తూ ఉండాలండి. ఇదిగోండి ఇలా తీసేయడమే మెయిన్లీ, ఎక్కువ ఆకులకి ఎక్కువ ఉందనుకోండి ఇలా ఆకును తీసేయండి. ఓకేనా? కొమ్మలకి ఎక్కువగా అనిపించింది అనుకోండి ఆ కొమ్మను అక్కడి వరకు కట్ చేసేయండి, ఈజీ అయిపోతుంది. రాదు అనేది ఏమీ ఉండదండి, చెట్టు మళ్ళీ చిగురిస్తుంది. ఇదిగోండి మల్బరీని నేను ఇవి పిందెలుగా ఉన్నప్పుడు చూపించాను కదా, ఇదిగోండి పండ్లు అయ్యాయి. కొన్ని చెట్లు ఇలా కూడా ఉంటాయండి, వీటికి పెస్ట్ అటాక్స్ ఏమీ జరగవు, వీటి వల్ల మనకి ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. ఇలాంటివి ఈజీగా పెరిగేవి ఏమంటారు బిగినర్స్ పెంచుకోవడం చాలా మంచిదండి. ఇది ప్యాషన్ ఫ్రూట్ ఫ్లవర్ అండి, దీన్ని కౌరవ పాండవుల పువ్వు అని కూడా అంటారు. నేను ఆ రోజు మీకు చూపించాను కదా, నాకు కూడా సర్ప్రైజ్ అని. ఇది రోజుకి ఒకటి రెండు వస్తూనే ఉన్నాయండి. ఇదిగోండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో, ప్రతి కొమ్మకి మొగ్గలు ఉన్నాయండి. ఇట్లా కొన్నిటికేమో ఏమీ ప్రాబ్లం ఉండదు, కొన్నిటికేమో పెస్ట్ వస్తూనే ఉంటుంది, దాన్ని చూసుకుంటూ కంట్రోల్ చేసుకుంటూ ఉండాలండి. ఇదిగోండి ములక్కాయలు పిందెలు ఉన్నాయి, కాయలు కూడా రెడీ అయ్యాయి. హార్వెస్ట్ చేసేటప్పుడు మళ్ళీ చూపిస్తానండి. ఈరోజు ఇదేనండి, వర్షాలకి మన చెట్లకి వచ్చే పెస్ట్ ఏంటి, వాటిని మనం ఎట్లా కంట్రోల్ చేసుకోవచ్చు, దాని గురించి చెప్దామనుకున్నాను. పెస్ట్ని ఈరోజు చూపించాను, చేతులతో ఎలా కంట్రోల్ చేసుకోవాలో కూడా చెప్పాను. మీకు ఎక్కువగా పెస్ట్ ఎక్కువగా ఉందనిపిస్తే దానికి ఏం వాడాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఎక్కువగా నేను మాత్రం నీమ్ ఆయిల్ యూజ్ చేస్తాను, అది ఎట్లా యూజ్ చేయాలనేది నేను చెప్తానండి రేపు. ఓకే అండి, ఈ వీడియో ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మాకు యూట్యూబ్ అనాలిసిస్ ప్రకారం తెలిసింది ఏంటంటే 60% కంటే అబోవ్ వ్యక్తులందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. మా ఛానల్ని సపోర్ట్ చేయాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయాలి కదండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఓకేనా? చిన్న పనండి, క్లిక్ చేయడమే కదా. ఓకేనా? ఉంటాను, బాయ్.